హరి వాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కార్టీగర్ హరి. నేను ఒక వాస్తు సలహాదారుని. వాస్తుశాస్త్రంలో అనేక అంశాల గురించి మీ అందరితో షేర్ చేయడం కోసం నేను హరివాస్తు అనే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది. మీరందరూ కూడా నా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట బొమ్మను యాక్టివేట్ చేయండి, 10 మందితో షేర్ చేయండి. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్, కొత్త కొత్త టాపిక్స్ తీసుకొని, పురాతన శాస్త్ర రహస్యాలన్నీ తీసుకొని మీకోసం మా హరివాస్తు యూట్యూబ్ ఛానల్లో మేము ప్రజెంట్ అనేది చేస్తున్నాం. సో మీరు మా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ ద్వారా పురాతన శాస్త్ర రహస్యాలు ఏమున్నాయి, వాస్తుకి సంబంధించి ఇవన్నీ మేము నేర్చుకుంటారు. దీంతోపాటుగా మేము ప్రతీ నెల 2 నెలలకు ఒకసారి మేము కంటిన్యూగా ఏపీ, తెలంగాణ, మైసూర్, బెంగళూరు, చెన్నై ఈ ఏరియాస్ అన్నీ కూడా కవర్ చేయడం కోసం తిరుగుతూనే ఉంటాం. సో వాస్తు విజిట్స్ అనేవి ఈ అన్ని ఏరియాస్ కూడా మేము కవర్ చేస్తాం. మీలో ఎవరికైనా ఇల్లు చూపించాలన్నా, కొత్త ఇంటి ప్లాన్కి సంబంధించి కావాలన్నా, మర్మస్థానాలకు సంబంధించిన పాయింట్స్ చెక్ చేయాలన్నా, ఆయానికి సంబంధించిన పాయింట్స్ కావాలన్నా, దాని తర్వాత మీకు ఎగ్జాక్ట్లీ ఈ కన్స్ట్రక్షన్ ఏ విధంగా చేయాలి, సో దీనికి సంబంధించి కూడా స్టోరీ కావాలన్నా, దీని యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, మీరు మమ్మల్ని 100% సంప్రదించవచ్చు. నెక్స్ట్, ఈరోజు టాపిక్ ఏంటంటే మైసూర్లోని అద్భుతం. రీసెంట్గా నేను మైసూర్కి వెళ్ళాను అని చెప్పి మీకు చెప్పాను కదా. అయితే ఈ మైసూర్లో మేము ఎక్కడైతే ఒక లార్జ్లో దిగామో, ఈ లార్జ్కి సంబంధించిన కిటికీ నుంచి మొత్తం అబ్జర్వేషన్ చేస్తూ ఉన్నాను. సో చేస్తూ ఉంటే ఒక 1/2 కిలోమీటర్ దూరంలో మాకు ఒక అద్భుతమైన ఒక ఏర్పాటు బ్రహ్మస్థానంది కనిపించింది. దీనికి సంబంధించి ఇమ్మీడియట్లీ మా యొక్క కెమెరా నుంచి దాన్ని ఫోటో తీయడం జరిగింది. సో దీని సెటప్ ఎట్లా చేశారంటే, ఇంటి మొత్తానికి ఎగ్జాక్ట్ సెంటర్ పాయింట్లో ఒక చిన్న గుడి మాదిరి పిరమిడ్ ఆకారంలో సువ్వగా పైకి వెళ్ళే విధంగా దీన్ని ఏర్పాటు అనేది చేశారు. ఫుల్ వెంటిలేషన్తో పాటు దీనిని ఏర్పాటు చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఎట్లా ఉందనేది ఇప్పుడు ఒకసారి ఫోటో చూడండి, మీకు క్లారిటీ అనేది వస్తుంది. ఓకేనా? సో ఈ ఫోటో మీరు అబ్జర్వ్ చేస్తే మనం చాలా లాంగ్ డిస్టెన్స్ నుంచి తీయడం అనేది జరిగింది. సో ఈ ఫోటోలో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే లెఫ్ట్ సైడ్ వచ్చేసేసి ఇది మీకు కంప్లీట్గా కింద వంటశాల ఉంది, ఇది ఆగ్నేయము. సో ఈ వంటశాలకు సంబంధించిన పొగ బయటికి వెళ్ళడం కోసం ఈ చిమ్నీని ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదటగా మనం లెఫ్ట్ ఏదైతే మీకు పిరమిడ్ ఆకారంలో కనిపిస్తుందో దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. దాని తర్వాత సెంటర్ ఆఫ్ ద హౌస్ మీరు తీసుకుంటే సరిగ్గా ఒక గుడి మాదిరి స్టెప్ బై స్టెప్ పై వరకు చేశారు. దీంట్లో మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే స్లైడింగ్ గ్లాసెస్ మోడల్లో మీకు దీనిని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో గాలి అనేది ఆటోమేటిక్గా బయటికి వెళ్ళిపోతూనే ఉంటుంది, ఫ్రెష్ ఎయిర్ లోపలికి వస్తూనే ఉంటుంది. మన ఇంటికి కావలసిన మెయిన్ బ్రహ్మస్థానంలో ఈ ఓపెనింగ్ చేయడం వలన బయట ఉండే శక్తులన్నీ కూడా, మనకు పాజిటివ్ ఎనర్జీస్ అంటాం కదా, ఈ పాజిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా ఈ ప్రదేశం నుంచి మన ఇంటిలోకి ప్రవేశిస్తాయి. ఒకటే పాయింట్ గుర్తుంచుకోండి, ఆ పాయింట్ ఏంటంటే మనకు ఇంటి మొత్తంలో ఎక్కడ నుంచి ప్రవేశించినా, ఎంత శక్తి లభించినా వాటన్నిటికీ ఇది ఒకటే సమాధానం, పంచభూతాలలో ఒక భూతం ఈ బ్రహ్మస్థానం, ఈ బ్రహ్మస్థానానికి మించింది ఇంకోటి లేదు అని చెప్పి నేను గతంలో చెప్పడం జరిగింది. అయితే ఈ బ్రహ్మస్థానంలో పైన గ్లాసెస్ పెట్టేసేసి గ్లాసెస్ నుంచి లోపల వెంటిలేషన్ వచ్చే విధంగా, లోపల గాలి బయటికి వెళ్ళిపోయే విధంగా, కార్బన్ డయాక్సైడ్ ఎప్పటికప్పుడు బయటికి వెళ్ళిపోతూ లోపలికి ఫ్రెష్ ఎయిర్ వస్తూ ఈ విధమైనటువంటి ఏర్పాటు చేయడం చాలా అద్భుతం అన్నమాట. చాలా సంతోషం అనిపించింది ఇట్లాంటిది నేను చూడడము. దీని తర్వాత ఇంకొక ఫొటోస్ చూడండి. ఈ నెక్స్ట్ ఫొటోస్ వచ్చేసి మన యొక్క కస్టమర్ ఏం చేశారంటే, వాళ్ళు సింపుల్గా నా వీడియోస్ చూసి చాలా వరకు ఇది ఓల్డెన్ డేస్లో ఉంది కదండి, సో దీని గురించి మేము అసలు మీరు చెప్పిన తర్వాత మేము పెట్టాము, పెట్టిన రోజునే మాకు రిజల్ట్ అనేది కనిపించింది, అసలు దీనికి మించిన సంతోషం అనేది వాళ్ళకి లేదు. సో దీనికి సంబంధించి వాళ్ళు ఎట్లా సెటప్ చేశారు, ఏంటి
అసలు దీని యొక్క పూర్తి సమాచారం నెక్స్ట్ ఎపిసోడ్స్లో నేను అందించడం అనేది జరుగుతుంది. సో అక్కడ వీడియో పూర్తిగా తీసి నేను మీకు మొత్తానికి అందిస్తాను. సో దీని యొక్క సెటప్ అనేది చాలా అద్భుతంగా ఉంది. లోపల వెలుతురైతే అసలు ఎంత అద్భుతం అంటే, బయటికి వెళ్తే ఏ విధంగా ఉందో ఆ ఆఫీస్లో, అంటే వాళ్ళ యొక్క షాప్లో అంతే అద్భుతంగా ఉంది అని చెప్పి వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. అయితే ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే, వాళ్ళ యొక్క బిజినెస్ ఏదైతే రన్ అవుతుందో ఆ రన్నింగ్ బిజినెస్ చాలా రోజుల నుంచి సాధారణంగానే ఉంది. ఇది ఓపెన్ చేసిన 1-2 డేస్ 3 డేస్లోనే వాళ్ళకి అసలు రిజల్ట్ కనిపించేసింది. అసలు ఒక నెలలో జరగవలసిన గిరాకీ మొత్తం ఈ 3 రోజుల్లో అయిపోయిందంటే అసలు ఎంత సంతోషం అంటే, సార్ ఒక్కసారి మీరు మా ఇంటికి వచ్చి పోవాల్సిందే, నాకు మీలాంటి వాళ్ళు దొరకడం ఇంకా అదృష్టం, నాకు ఎంతమంది ఉన్నారో ఆ అందరినీ మీరే, మా కొత్త కన్స్ట్రక్షన్ ప్లాన్ కావాలన్నా ఏది ఉన్నా ఇంకా మీరే సార్, మీరు చెప్పిన ఒక్క మాటనే మాకు అర్థమైపోయింది అనే మాట చెప్తే అసలు ఎంత సంతోషం అనిపించింది అంటే అంత సంతోషం. చాలామందికి నేను క్లియర్గా ఒకటే ఒక విషయం చెప్పాను. ఆ విషయం ఏంటి అంటే, మీరు 100% రిజల్ట్ కావాలి, బ్రహ్మస్థానాన్ని మీరు ఓపెన్ చేస్తే ఇంకా దీనికి మించిందే లేదు. నేను దీనిని గతంలో చాలా వీడియోస్లో నేను క్లియర్గా మీకు చెప్పడం అనేది జరిగింది. ఇది ఒక్కటే 100 సమస్యలకు 100 రోగాలకు ఇది ఒక్కటే అన్నట్టుగా అనమాట. ఇది అర్థమైందా? 100 రోగాలకు ఒకటే మందు అన్నట్టు 100 సమస్యలకు కేవలం ఇది ఒక్కటే సమాధానం. పంచభూతాలలో ఒక్క భూతాన్ని మీరు ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి పంచభూతాలు మీ ఇంటిలోకి వచ్చాయి చాలు. ఆ ఇల్లు 5 ఎలిమెంట్స్తో ఉన్న ఇల్లే. సో పంచభూతాలతో కూడిన ఇల్లు స్వర్గంతో సమానం. ఇది ఒక్కటే గుర్తుంచుకోండి. చాలామంది ఇప్పటికీ కూడా, లేదండి పైన తొర్ర పెడుతున్నారు కదా మాకు నచ్చట్లేదండి, మీ ఇష్టం, దానికి ఏం చెప్పలేము. సో పంచభూతాలను ఏ విధంగా సెట్ చేస్తారో చూసుకోండి, ఓకేనా? సో ఈరోజు నేను చెప్పిన టాపిక్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మీరందరూ నా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి, లైక్ చేయండి, గంట బొమ్మను యాక్టివేట్ చేయండి, 10 మందితో షేర్ చేయండి. థ్యాంక్ యూ.